బీజేపీ ఆధిక్యంగా మొదట్లో టిఆర్ఎస్ ఆధిక్యంగా అనిపించింది. మొదటి రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్లు అలాగే సర్వీస్ ఓట్లతో పాటు ప్యారలల్ గా ఈవీఎం ఓట్లు కూడా లెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకో 14 టేబుల్స్ మీద దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూసినట్లయితే బీజేపీ కాస్త రఘునందన్ రావు కాస్త ఆధిక్యంలో ఉన్నట్లుగా కనపడుతుంది దుబ్బాక కౌంటింగ్ లో. అయితే ఇక అటు బీహార్ ఎన్నికలు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ లో తేజస్వి యాదవ్ ముందంజలో దూసుకుపోతూ ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ కి 7 స్థానాల్లో లీడింగ్ అనపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు వస్తున్నటువంటి ట్రెండ్ లో మనం చూసినట్లయితే ఈ రెండు చాలా కీలకంగా కనపడుతున్నాయి. వీటితో పాటు మరో 53 స్థానాల్లో ఉప ఎన్నిక జరిగింది. వివిధ కారణాలతో ఖాళీ అయినటువంటి స్థానాల్లో కూడా ఉప ఎన్నిక జరిగింది. సో వీటి మీద పూర్తి స్థాయి విశ్లేషణ తెలుసుకుందాం. మనతో పాటు ఢిల్లీ నుంచి పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు వెల్కమ్ అండి. ఏంటి మీకు మీకు ఎట్లా అనిపిస్తోంది బీహార్ మధ్యప్రదేశ్ ట్రెండ్ చూస్తూ ఉంటే? హలో పుల్లరావు గారు వినబడుతుందా? నాకు క్లియర్ గా పోలింగ్ ఏజెన్సీస్ అని కరెక్ట్ గా చెప్పినాయి అని మాత్రం వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి బీహార్ లో చూస్తే అంత ఎక్కువ మెజారిటీ అనుకున్నంత వచ్చేటట్టుగా లేదు. లాలూ ప్రసాద్ కొడుకు లాలూ ప్రసాద్ పార్టీకి కానీ మెజారిటీ వచ్చేస్తారు. ఆప్ చేయటం చాలా కష్టం. చాలా చక్కటి మెజారిటీతో వస్తారు. ఇది వేళ ఏమైనా పెద్ద సెట్ బ్యాక్ బీజేపీ మాది కాదు ఓటమి నితీష్ కుమార్ అన్న కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఒక గవర్నమెంట్ పోయింది. ఈ గవర్నమెంట్ అని చేతిలో ఉన్న గవర్నమెంట్ బీహార్ 15 సంవత్సరాలు ఉన్నది. ఈ గవర్నమెంట్ 15 సంవత్సరాలు గవర్నమెంట్ పోయిందంటే చిన్న విషయం కాదు. అందువలన ఇది ఒక పెద్ద విజయం బీజేపీకి వ్యతిరేకంగా అని మాత్రం ఒప్పుకోవాలి. ఒప్పుకొని అది పనిచేసుకోవాలి. ముఖ్యంగా నితీష్ కుమార్ ఈ ఆఖరి సంవత్సరంలో ఆయన సరిగ్గా పనిచేయలేదు. ఎందుకు చేయలేదు ఎవరికి అర్థం అవ్వలేదు. 50 లక్షల మంది మైగ్రెన్స్ రావద్దన్నాడు. వచ్చేక తిప్పలు పెట్టినట్టు మీరు ఆశ్చర్యం ఒక రాజకీయ నాయకులు ఎలా చేస్తానంటే, అంటే అధికారంలో 8 సంవత్సరాలు ఉండేక ఒక రకమైన యారగెన్స్ అంటారు, పొగర్ అంటారు, పొగర్ ఆఫ్ పవర్, అది వచ్చింది. లేకపోతే ఇంత కళ్ళు మూసుకుని చేయటం చిన్న పనులు చేస్తుంటే ఆయనకి ఇవాళ అర్థం లేదు. చాలా పెద్దగా ఓటమి అవ్వట్లేదు. కానీ ఓటమి మాత్రం నితీష్ కుమార్ కి బీజేపీకి జరుగుతుంది. ఇంకా చూడాలి ఇప్పుడు వచ్చినాయని పట్టణాల్లో వచ్చే ఓట్లు కనుక పల్లెటూరులోకి వెళ్తే ఇంకా ఎలాగుంటుంది, ఇంకా పెరుగుతుందా లేదా ఇంకో అరగంట వరకు తెలియదు. మేజర్ గా పోస్టల్ బ్యాలెట్స్ పట్టణాల నుంచి వచ్చే కౌంటింగ్. సో సెకండ్ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ పుల్లారావు గారు, ఒక్క నిమిషం మళ్ళీ మిమ్మల్ని